सत्यकाल मैं निसार सोहेल आरवाई न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार पर। पीएच के पास स्पेशल ड्राइविंग प्रोग्राम रखा गया जिसमें ट्रैफिक इंस्पेक्टर श्री बालाजी ने बताया कि विदाउट ड्राइविंग लाइसेंस विदाउट डॉक्यूमेंट्स विदाउट इंश्योरेंस विदाउट हेलमेट अगर कोई ड्राइव करता है तो उसकी गाड़ी शीश कर दी जाएगी और उसका चालान उसको भरने के बाद उसकी गाड़ी वापस दी जाएगी। इसी तरह अगर कोई ड्रिंक एंड ड्राइव करेगा उसे जेल 3 दिन की जेल कर दी जाएगी। आइए देखते हैं तफसीली रिपोर्ट। సేఫ్టీని వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకోవాలనే ఉద్దేశంగానే దీనికి ఒక ఆదరణకరంగా సరే ఏబుల్ టు సార్ కాల్ చేసి దాని భాగంగానే ఈ మన ట్రాఫిక్ వయలెట్ని కూడా కాకుండా చూడాలని ఉద్దేశంగా మళ్ళా ఇప్పుడు వేరే డెవలప్ అయినటువంటి కంట్రీస్లో మన ఒక ట్రాఫిక్ వయలెట్ని ఏ విధంగా చేయాలో వాళ్ళ నిబంధనలు నియమాలు పాటిస్తారు మరి మనం కూడా యొక్క హైదరాబాద్ని ఒక సేఫ్ సిటీగా వారి వారి యొక్క పెట్టుబడి రావాలనే ఉద్దేశంగా వేరే దేశాల వాళ్ళు వేరే ప్రాంతాల్లో వచ్చి కూడా పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంగా పెట్టుబడి ఎప్పుడు పడుతుందో డెవలప్ అవుతుంది డెవలప్ అయిన తర్వాత అభివృద్ధి చెందుతుంది చెందినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థానికులకు అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి మరి పెట్టుబడి పెట్టాలంటే ఇక్కడ కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళ వాళ్ళ ఒక గమ్యస్థానాన్ని సరైన సమయంలో చేరుకుంటే ఒక హైదరాబాద్ ట్రాఫిక్ పరంగా లాండాడర్ పరంగా అదే విధాలుగా సేఫ్టీగా ఉంటుందన్నప్పుడు వాళ్ళు వస్తారని చెప్పేసి దాని విధంగా ఈ 10 రోజులు వచ్చి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం మా యొక్క ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ వల్ల కొంచెం బాగున ఇంపాక్ట్ ఉంది 80-90% ఈ 10 రోజులు చాలా ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి దయచేసి నేను ప్రజలకు మనవి చేసినది ఏంటంటే చాలామంది హెల్మెట్ వేసుకొని డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ ధరించి డ్రైవింగ్ చేయాలి ఎందుకంటే ఏదైనా మనకి యాక్సిడెంట్ అయినప్పుడు బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ ఏమైనా డ్యామేజ్ అయినా మనం 99% పర్ఫెక్ట్ అవుతాము అదే హెల్మెట్ లేకుండా మనం ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు హెడ్ ఇంజురీ అయితే మనం బతకడానికి కోమలు వెళ్ళిపోయే అవసరాలు ఉంటుందండి బతకడానికి చాలా కష్టాలు ఉంటాయి కాబట్టి టోటల్లీ మన మీద మన టోటల్ మన ఫ్యామిలీ అంతా డిపెండ్ అయి ఉంటుంది మనం ఇంటికి నుంచి బయటకు వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేదాకా మన మీద ఎన్నో గంటలు పోతుంటాయి కాబట్టి దాని భాగంగానే అందరూ హెల్మెట్ ధరిస్తే మనకు ఏమీ కాదు యాక్సిడెంట్ అయినా మైనర్ ఇంజరీస్ అయినా కూడా ఏమీ కాదు నేను ప్రజలందరికీ హెల్మెట్ ధరించాలి చాలామంది ఏం చెప్తారంటే సార్ నాకు హెడ్ ఇంజరీ ఉంది నాకు హెడేక్ వస్తుంది నాకు బ్యాక్ పెయిన్ ఉంది నాకు సర్వైకల్ ఉంది అందరికీ ఏదో రకంగా ఉంటాయి ప్రాబ్లమ్స్ కానీ హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేసినంత మాత్రం మనకు వచ్చే లాభం తప్ప నష్టాలు అనేది కాదనేది ప్రజలకు మనవి సార్ అదేవిధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు 4-వీలర్స్ వాళ్ళు కంపల్సరీ సీట్ బెల్ట్ ధరించి డ్రైవింగ్ చేయగలరు నెక్స్ట్ అదేవిధంగా డ్రైవింగ్ చేసే వాళ్ళు వెహికల్స్ వాళ్ళు హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్ పార్టీ కనీసంగా ఇన్సూరెన్స్ అయినా ఉండాలి మనకి ఏదైనా జరగరాని పొరపాటు జరిగితే ఇంటర్ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఉన్నా కూడా డ్రైవింగ్ లైసెన్స్ కూడా బెనిఫిట్ వస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను పైలట్ రూల్ని పోలీసు హైదరాబాద్లో 75 లక్షల ఉన్నటువంటి జనాభాని పోలీసు ఒక 2000 మంది కంట్రోల్ కాదు ఇది అందరూ పోలీస్ అనే భావించాలి 70 లక్షల మంది మేమంతా పోలీస్ అని భావించి వాళ్ళు వాళ్ళ యొక్క 80-90% వాళ్ళ ఇద్దరు వాళ్ళు కరెక్ట్ నిర్వర్తిస్తే మనకు కూడా చాలా శుభం అవుతుంది హైదరాబాద్ సేఫ్ సిటీ అవుతుంది ట్రాఫిక్ వయలెట్ రహితంగా హైదరాబాద్ని తీర్చిదిద్దినట్టు పౌరుగా గుర్తింపు వచ్చేసి మనకు ఒక అవార్డు కూడా వస్తుంది ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు మన డ్రంక్ అండ్ డ్రైవ్ చూస్తే హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ సక్సెస్ఫుల్ అయ్యి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చి ఇంటర్నేషనల్ ఐఎస్ఐ స్టాండర్డ్లో ఇవాళ మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ సక్సెస్ఫుల్ అయ్యి అదే భాగంగా కూడా అన్ని నగరాలు కొనుక్కొని కొలిస్తే మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా హైదరాబాద్ని 10th ర్యాంక్ వచ్చింది
అంటే మనం చేయడం కృషి వల్ల మా కృషితో పాటు పబ్లిక్ ఎక్కువ సహకారం ఉండటం వల్ల వాళ్ళు ఈ నిబంధనలు పాటించడం వల్లనే ఇది వచ్చిందనేది నా యొక్క అభిప్రాయం. అటు దయచేసి ప్రజలందరికీ హైదరాబాద్ ప్రజలకు నేను మనవి చేసేది ఏంటంటే ట్రాఫిక్ దయచేసి ట్రాఫిక్ వైలెట్ ఎవరు వ్యతిరేకించవద్దు, ట్రాఫిక్ రూల్స్ పాటించండి అని నేను మనవి చేస్తున్నాను. సార్ అది డ్రింక్ అండ్ డ్రైవ్లో జైలు ఏమైనా 3 డేస్ డ్రింక్ అండ్ డ్రైవ్ అనేది ఇస్తే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, అది దానికి ఎవరు ఏమి చేయలేరు. ఇప్పుడు జైలు అంటే దానికి జడ్జి యొక్క దాని పర్సంటేజ్ ఆల్కహాల్ బిఎస్సి అంటారు 100 ml దానికి పర్సంటేజ్ పెట్టడం కొద్దీ టూ వీలర్ కానీ ఇంత ఇస్తారు, 4 వీలర్ కానీ ఇంత ఇస్తారు. టూ వీలర్ ఎగ్జాంపుల్గా 130-120 కంటే ఎక్కువ వస్తే జైలు పంపిస్తారు. అదే కార్ 4 వీలర్ ఉంటే సెల్ఫ్గా డ్రైవింగ్ చేసినా మనకు ట్యాక్స్ కాకుంటే ఒక 7-8 వస్తే జైలు పంపిస్తారు. అదే కమర్షియల్ ట్యాక్స్ అంటే ప్యాసింజర్ దాంట్లో ఉంటారు కాబట్టి డిపెండ్ వాళ్ళు కాబట్టి డ్రైవర్ ఈజ్ సేఫ్టీ. మనం ఒక ఎగ్జాంపుల్ ఒక ట్యాక్స్ చూపించుకుంటాం అంటే మనం డ్రైవింగ్ తాగి ఉన్నా కూడా డ్రైవర్ ట్యాక్స్ అయినా తాగాడు సేఫ్టీ ఇంటికి తీసుకుంటారు. ఆయనే తాగి ఆయన చేస్తే దాంట్లో ఉన్న వాళ్ళు నష్టం అవుతుంది కాబట్టి దాని ఉద్దేశంగా ఆయన దాని మీద ఆ విధంగా పనిష్మెంట్ ఉంటుంది. అదే హెవీ ఉన్నాయంటూ బస్సెస్ అవి దాని కూడా 40-50 ఇచ్చినా కూడా జైలు పంపిస్తుంది. इसी के साथ दीजिए इजाजत. मैं निसार सोहेल, RY News सबसे आगे सबसे तेज. फिर मिलते हैं नई खबरों के साथ.